మావయ్య గారు చనిపోయింది అంటే మా పెళ్ళేటప్పటికే లేరు. సరే వాళ్ళు పేదరికంలో ఉన్నారు, మేము అదే స్టైల్లో ఉన్నాం, మ్యారేజ్ అయిపోయింది చేసుకున్నాం. తర్వాత వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర ఓ డాక్యుమెంట్ ఉందట. ఎప్పుడో ఆయన బ్రతుకున్న రోజుల్లో ఎక్కడో కనిగిరి దగ్గర ఒక అరెకరం పైన పొలం అన్నటువంటిది, ఆ పొలానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది. అక్కడ ఎవరో వేరే వాళ్ళు ఈయనకి అమ్మారు, కొనుక్కున్నారు ఈయన. ఆయన చనిపోయేలోపు చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంది, అది పట్టుకొచ్చి. సరే అది అప్పుడు లెక్క ఎంత ఉంది, 30,000 or 40,000. ఇవాళైతే దగ్గర దగ్గరగా 30-40 lakhs ఉంది వాల్యూ పెరుగుతుంది. అది నాకు చెప్పిన రోజుల్లో. సరే నేనేం చెప్పాను, నాకు ఇక్కడ ఉద్యోగం చేయాలి, రోజు నెలకు వచ్చేటికి 2,500 జీతం, ఒకరోజు సెలవు పెడితే ఆ జీతం ఒకరోజు కట్ అయిపోతుంది నాకు, నాకు అప్పుడు అదే బ్రతుకుతారు, ఇంట్లో ఫ్యామిలీని పోషించే అత్తగారు నా దగ్గరే ఉండేది. వెళ్ళి రెవెన్యూ ఆఫీస్లో ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజరు, వెళ్ళి వాళ్ళని కనుక్కుని అప్లై చేసిరండి, మీకు సక్సెస్ సర్టిఫికెట్ ఇట్లాగని చెప్పి చెప్పాను. సర్టిఫికెట్ తీసుకోవడానికి లంచమైంది డబ్బులు, మళ్ళీ ఆ లంచం నేనే పంపించాను. ఏంటి మీడియాలో ఉన్నారు కదా అంటే మీడియాలో తొక్కలేదు దరిద్రం ఏంటంటే అనకూడదు, కానీ మీడియా అని చెప్తే అయ్యే పని కూడా అవ్వదు కాబట్టి ఏం చెప్పద్దు అక్కడ, వాళ్ళకి ఎంత అవుతుందో అంత ఇచ్చేయమ్మా అని చెప్పాం. డబ్బులు ఇచ్చేసారు, సర్టిఫికెట్ వచ్చింది. ఈ కాగితం చూస్తే ఎవడి పేరునో పట్టాదారు పాస్బుక్ ఉంది, అంటే అప్పటికే ఎవడో అయిపోయింది సినిమా, పాస్బుక్ ఉంది వాళ్ళ పేరునుంది అన్నారు. సరే వెళ్ళి ఆడతో మాట్లాడమన్నాను, ఆవిడ పాపం రుద్రాలి. నేనేం చేయాలి, నాకు ఇక్కడ నేను సెలవు పెట్టాడుకు పోవాలంటేనేమో అందులో ఎప్పుడైతే నేను ఏమనుకున్నాను, అది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తర్వాత మనం మాట్లాడదాంలే, వెళ్ళి 2 రోజులు సెలవు పెట్టాను అనుకున్నాను, ఆ ల్యాండ్ది కులిపిచ్చి చేద్దాంలే అనేసి. తీరా చూస్తే వేరే వాళ్ళ పేరు మీద ఉంది కదా అని సర్వేయర్ చెప్పాడు అన్నారు. అదేంటి అని ఆ రైతు దగ్గరికి పోయి అడిగింది ఇప్పుడు, మళ్ళీ వారం 10 రోజులు అక్కడ వెరిఫై చేసి. ఆడేమో రైతు ఎవడో అమ్మేశాడు, వాడు ఇంకోటి అప్పటికి అప్పటికి 2 చేతులు మారిపోయాయి. పట్టాదారు పాస్ పుస్తకం మీద అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసేసావు నువ్వు బేసిక్ గా? ఇప్పుడు నేను అన్నాను సరే ఇక నువ్వు కంప్లైంట్ పెట్టమ్మా ఇట్లాగా వేరే వాళ్ళు తీసుకున్నారని అని చెప్పా. కంప్లైంట్ పెట్టింది, ఇప్పటికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయిపోయినట్టు, 8 ఏళ్ళు 10-12 ఏళ్ళు. ఆ కంప్లైంట్ అయితే ఏంటంటే ఎవడికి తెలియదు, ఏమవుతో తెలియదు. ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గరే ఉంది, ఉంది అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు నేను? నేను లీగల్గా ఒక పెద్ద కేసు పెట్టుకుని అక్కడికి పంపించి చెయ్యాలి. నాకేంటి ఇప్పుడు వీటెట్లలో కూర్చుని ఆడ కూర్చుంటే ఏంటంటే ఇది ఫస్ట్ పోలీస్ అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి, ఇది సివిల్ అన్నారు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకోవాలి, సివిల్ అన్నారు వాళ్ళు. ఏంటి ఏం చేయాలి? ఎంఆర్ఓ తేల్చాలి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే లేదు, ఏం పట్టించుకునే దిక్కు లేదు, ఏం చేయాలిక ఇప్పుడు? దానికి ఆ స్థలం గురించి లిటిగేషన్లతో మనం ఎలా తరబడి? ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళది అంతే అయింది చిన్నప్పుడు, మేము పుట్టక ముందు జరిగిపోయింది. ఈ చివరికి ఏంటంటే ఉండి పేదవాళ్ళం అయ్యి, ఇప్పుడు అది వాళ్ళకి సంబంధించి ఉంటే ఆవిడకి ఇప్పుడు నెల నెల నేను పెడితే బ్రతకాలి అన్నేళ్ల నుంచి, ఆవిడ ఆస్తి వాళ్ళు ఆయన ఉంటే ఎట్లా ఉంటది? కానీ ఏం చెయ్యాలి ఈ వ్యవస్థలో? నీ దరిద్రము మనం రోజు రాత్రి పగలు చించుకుంటేనే 4 రూపాయలు వస్తుంటే అమనాభూతులు తిట్టే అదవులు ఉంటారు, తిట్టుకునేవాళ్ళు మన సమాజంలో. ఇయ్యే తప్పించి వాస్తవమైనటువంటి దాన్ని మార్చాలి అన్న ఆలోచన ఎవరికన్నా ఉంటదా? సచ్చినా ఉండదు. అలాగే వ్యవస్థ మార్చగలిగిన కెపాసిటీ ఉన్న ప్రభుత్వాలు అసలు సామాన్యుడి కాన్సెప్ట్ కోణంలో నుంచినే చూడం. మనకు తెలుసు, నేను అంట ఏ వ్యవస్థకు సంబంధించి మనం ఫీల్డ్ లెవెల్లో పనిచేసాం కాబట్టి 27-28 ఏళ్ళ నుంచి మొత్తం ఏ వ్యవస్థలు ఎట్టా మార్చచ్చు అనేది నాకు తెలుసు. బట్ నాకైతే పాలన ఉండదుగా, నా చేతిలో ఏమి ఉండదు ఇది సంస్కరించడానికి. ఏం చేయాలి ఇక? ఇట్ట నోరు తెరుచుకుని చించుకోవడం తప్పించేయాలి. ఇది వ్యవస్థలో ఉన్న లోపం జరిగే. కానీ ఓకే, అంటే బొప్పరాజు వెంకటేశ్వర గారు మాట్లాడిన దానికి ఈ రోజు ఇప్పుడు స్పందన అని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్యక్రమం పెట్టారు. ఎక్కడైనా పనులు జరగకపోయినా లేదంటే మొండి సమస్యలను తీర్చడానికి కలెక్టర్ లేని వాళ్ళు ఇప్పుడు ఆ స్పందన కార్యక్రమం